వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం కేచా చేసుకున్నామండి. ఈ కేచా అయితే చాలా టేస్టీ, సూపర్గా ఉంది. పల్లి, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మనం చేసుకుంటే, ఇలా వేయించుకుంటే వావ్ సూపర్గా ఉంది. మనం దూరం జర్నీ చేసుకున్నా మనం ఇలా ఇది చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. చాలా టేస్టీ, సూపర్గా ఉంది, బాగుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో పూర్తి అలాగే వస్తుంది, చూడండి. తప్పకుండా మాకు లైక్ చేస్తూ ఉండండి. మీరు బాగా చూడండి, వావ్ చాలా అదిరిపోయిందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూడండి, మనం ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి, ఏడు శనగకాయలు తీసుకోవాలి. అలాగే మనం తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలండి. కారం ఉంటే తక్కువ తీసుకోవాలి, లేకుంటే మనం ఎక్కువ తీసుకోవచ్చు. కారం తింటే పర్వాలేదు. అలాగే ఒక పెద్ద గడ్డ ఎల్లుల్లిపాయలు మనం తొక్క ఒలుచుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ మనం జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, మనం ఫ్రై పెన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి. అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా ఇలా వేయించుకోవాలి. మనమైతే ఇప్పుడు చల్లారించుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని. చూడండి, చల్లారిపోయింది. చల్లారిపోయాక నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం కచ్చపచ్చ. చూడండి, అదే నూనెలో మనకు నూనె మిగిలింది కదా, అదే ఆయిల్లో మనం ఏం చేయాలంటే, స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనమైతే జీలకర్ర అండి, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం వేయించుకోవాలండి. ఇలాగ బాగా కొంచెం చూడండి, కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ఇందులోకి మనం చూడండి, మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పల్లీది, ఇది మనం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఇలాగ వేయించుకోవాలి. చూడండి, మనం బాగా మెత్తగా కాకుండా బర్కబర్గగా వేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలాగే బాగా పొడి పొడిగా వేయించుకోవాలి. చూడండి, ఇంకా ఒక నిమిషం అయితే వేయించుకోవాలి. మనం బాగా పొడి పొడిగా ఉండాలండి ఇలాగా. అంతే అండి, రెడీ అయిపోయింది. మనం చల్లారితే ప్లేట్లో తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మీకు